రైట్ ఇదే అంశం మీద ప్రస్తుతం తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలియజేస్తా ఉన్నాం సిఎల్పి నాయకులు మిత్రులు భట్టి గారు పేర్కొన్నట్టు దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఒక పరిస్థితులలో ఒకవైపు దేశంలో ప్రాంతీయవాదం ఇంకోవైపు మతతత్వ శక్తులు బలపడుతున్నటువంటి ఒక పరిస్థితులలో కుల మతాలకు అతీతంగా యావత్ భారత జాతిని ఐక్యంగా నిలబెట్టగలిగేటటువంటి ఒక శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే అది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంతో మాత్రమే సాధ్యమవుతుందని తెలియజెప్పే విధంగా ఏదైతే పేర్కొన జరిగిందో యావత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వాన్ని కోరుకుంటుందని తెలియజెప్తూ ఇటువంటి పరిస్థితుల్లో अंतर्गत विभेदा पड़चूपत अभिप्रय कल भावन तो ये इंतर सीनियर नायक भावस्ट कांग्रेस वर्किंग कमटी सभ्यु विविध हूदा पदों अभवी अंतर्गत कांग्रेस पार्टी बलोपेता वो सूचन चेसे अवकाश उ వారి వల్ల బహిర్గతంగా లేఖ రాయడం అనేది ఇది యావత్ కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా పరిగణిస్తున్నాయి దాని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఇవాల ఏదైతుందో మన 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలు పొందలేకపోవడానికి అది కేవలం నాయకత్వం బాధ్యతని కాకుండా ఇల దేశంలోని మతతత్వ శక్తులు ప్రాంతీయ వాదం అనేది ఏదైతుందో వాళ్ళ అధికార కాంక్షతోని మరి ప్రజానీకాన్ని రెచ్చగొట్టే విధంగా పురిగొల్పడంతోని పొందిన ఫలితాలు తప్ప దాని కాంగ్రెస్ పార్టీ వైఫల్యంగా భావించడం వీల్లేదు ఇలా కాంగ్రెస్ పార్టీని ఐక్యంగా నిలబడడం అంటే యావత్ భారత జాతిని ఐక్యంగా నిలబెట్టే విధంగా మనం భావించాల్సి వస్తుందని చెప్పంటున్నా ఆనాటి నుండి ఈనాటి వరకు భారత స్వాతంత్రానంతరం వేల భారత జాతి ఐక్యత కొరకు ఏదైతుందో ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఒక ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వేల స్వర్గీయ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ గారికి దక్కుతుందని చెప్పంటున్నాను అటువంటి ప్రాణాలైన అర్పించి